సుప్రీంకోర్టు తీర్పుతో అవినాష్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైపోయింది. సిబిఐకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. ఇప్పుడు తాడేపల్లి కోటలో తీవ్ర టెన్షన్గా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ అరెస్టులు అవినాష్ రెడ్డితో ఆగవనేది అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఆర్డర్కి సంబంధించి అదేవిధంగా ఆదేశాలని పూర్తిగా సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత సిబిఐకి పూర్తి స్వేచ్ఛ లభించింది. ఇప్పుడు ఒకవేళ అరెస్టు చేయకపోతే అది సిబిఐ ఆడినటువంటి డబుల్ గేమ్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్కి సిబిఐ ఖచ్చితంగా లొంగినట్టు అయిపోతుంది. లేదా పెద్దల నుంచి తమకు ఆ రకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆగిపోయింది అనేటువంటి ఆలోచన ప్రజల్లో రేకెత్తుతుంది. అత్యంత విశ్వసనీయమైనటువంటి సంస్థ అయినటువంటి సిబిఐ విశ్వసనీయత పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. ఇప్పుడు తాడేపల్లి పెద్దలకు కూడా క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ ఈ కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యారు, ఓకే వాళ్ళకే పెద్ద నష్టం లేదు. కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయి, అవినాష్ రెడ్డి గారికి తండ్రి, అతని అరెస్టు తర్వాతే ఈ కేసులో పెద్ద పరిణామాలు జరగబోతున్నాయని, తమదాకా వస్తాయనేటువంటి ఆందోళన మొదలైంది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని ఆ అరెస్టును తప్పించడానికి వివిధ ప్రయత్నాలు చేశారు. చివరికి స్వామీజీల దగ్గరికి వెళ్ళారు, హైకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టు వలన రిలాక్సేషన్ వస్తుందనుకున్నారు. ఏదీ జరగల. సుప్రీంకోర్టు ఆ యొక్క హైకోర్టు తీర్పును కూడా ఒక రకంగా కొంతవరకు తప్పుపడుతూ వ్యాఖ్యానించిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు అర్ధరహితమైనటువంటి తీర్పు అనేటువంటి మాటలు కూడా వ్యాఖ్యానించిందని చెప్పి విన్నాం. సరే, ఇప్పుడు అది కాదు సమస్య. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ అరెస్ట్ అవినాష్ రెడ్డితో ఆగుతుందనుకుంటున్నారా? అసలు హత్యకి ముందు, హత్య అనంతరం అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి రెండు ఫోన్లు వేయలే అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఒకటి నవీన్కి, రెండు కృష్ణమోహన్ రెడ్డికి. నవీన్కి భారతీ గారితో మాట్లాడడం కోసం, కృష్ణమోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం. అయితే వివేకా గారు మరణించారని తెలిసిన తర్వాత మొదటి ఫోన్ కాల్ అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళాలి? యాక్చువల్గా సునీత రెడ్డి గారి కన్నా వెళ్ళాలి, లేదా కుటుంబ పెద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వెళ్ళాలి, లేదా విజయమ్మ గారి దగ్గరికన్నా వెళ్ళాలి, లేదు వివేకా గారి భామరుదులకి వెళ్ళాలి. కానీ మొదటి ఫోన్ కాల్ నవీన్ అనేటువంటి వ్యక్తికి వెళ్ళిందంట. ఆ వ్యక్తికి వెళ్తే ఆ కాల్ ఎవరు మాట్లాడతారో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, సభ్య సమాజానికి తెలుసు. అందుకని నేను కొత్తగా చెప్పబడలే. రెండో ఫోన్ కాల్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందంట. సరే, ఏది ఏమైనప్పటికీ హత్య అనంతరం కొన్ని గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాలా. ప్రతి చిన్న విషయానికి ప్రత్యేక విమానంలో పోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాపీగా కారులో వెళ్ళారు. సరే, ఆ కారులో వెళ్తున్నప్పుడు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో, ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఆ డ్రైవర్ కూడా మరణించాడంట. మరి ఎందుకు మరణించాడో, ఏ అనారోగ్యమో అనేటువంటి అనుమానాలు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రజారీకానికి వస్తాయి. సరే, ఇట తవ్వుతా పోతుంటే రోజుకు ఒక ఘోరం, నీచం, నికృష్టం, దుర్మార్గం, దౌర్భాగ్యం, ఈ కేసులో రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూనటువంటి దారుణాలు చూసేటువంటి అవకాశం ఈ యొక్క కేసు పుణ్యమా అంటూ వచ్చింది. ఆ రోజు వరకు అత్యంత సౌమ్యుడు, నీతిపరుడు, నిజాయితీపరుడు, మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని ఈ కేసులో ఎప్పుడైతే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించాయో, వెంత అత్యంత నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, శ్రీలోలుడు, పనికిమాలినోడు, విధవ అన్న తరుణంగా వాళ్ళ అధికారికమైనటువంటి ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టేటువంటి పరిస్థితికి వచ్చేసి అతని వ్యక్తిగత జీవితాన్ని కూడా నీచంగా మాట్లాడేటువంటి స్థితికి దిగజారటం మనందరం చూశాం. అయితే ఇప్పుడు ఇక సుప్రీంకోర్టు మొత్తం క్లారిటీ ఇచ్చేసింది. సరే, రేపేదో బెయిల్ పిటిషన్ వేసుకున్నా కూడా ఆ బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇతను సహనిందితుడు అని చెప్పి ఆల్రెడీ సిబిఐ చెప్పడం జరిగింది. ఇతని తండ్రిని అరెస్టు చేసినప్పుడు మరి అతని అరెస్టును ఆపాలన్నటువంటి కోర్టు ఇతని అరెస్టును ఆపుతుందా? ఖచ్చితంగా ఇతని అరెస్టుకు కూడా కోర్టు అయితే అడ్డుపడేటువంటి అవకాశాలు చాలా తక్కువ. సరే, కోర్టు తీర్పు ఏమొస్తుందనేది ముందే నేను వ్యాఖ్యానించకూడదు, కాబట్టి దాని జోలికి నేను పోదలుచుకోవట్లా. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఓకే, వాళ్ళకేం ఇబ్బంది లేక పెద్దగా, ఇబ్బంది అంటే చాలా పెద్ద ఇబ్బందే, బాబాయ్ని మీ ఒళ్ళు వేసేసుకున్నారనేది ఎస్టాబ్లిష్ అయిపోతే రాజకీయంగా గత ఎన్నికల్లో ఏ విధి అయితే చెప్పి లబ్ధి పొందారో అవన్నీ కూడా ఇప్పుడు అబద్ధాలని పట్టబయలైపోతాయి. కోడికత్తి నుంచి పింకడ ఏమైంది దగ్గర నుంచి, కమ్మడి ఎస్పీల దగ్గర నుంచి చివరికి బాబాయ్ హత్య కూడా మొత్తం డ్రామానే అని, తమ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేసినటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలని ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఈయన అరెస్ట్ అయినా కాకుండా తెలిసేదేం లేదు, కానీ ఈయన అరెస్ట్ అయితే ఇతనితో ఎవరికి సంబంధాలున్నాయి అంటే, ఇంకొక బిటెక్ రవి గారు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే తాడేపల్లిలో ఉన్నటువంటి పెద్దలు ఇద్దరిలో
ఒకరి నోటీసులో ఉండి ఒకరి డైరెక్షన్లతోటి ఒకరి కనుసన్నల్లోనూ ఈ హత్య జరిగిందని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. అది అతిపెద్ద ఆరోపణ. సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నేతకి ఈ హత్యకు సంబంధం ఉన్నటువంటి డైరెక్ట్ ఆరోపణ ఒక రకంగా. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి తర్వాత ఆ దిశగా విచారణ సాగుతుందని, అవసరమైతే ఆ దిశగా అరెస్టులు సాగుతాయని, ఆ ఆందోళనతోనే ఆ భయంతోనే దీని నుంచి ఎలా అయినా బయటపడడం కోసం ఢిల్లీ టూర్ పెట్టుకోవాలనుకున్నారంట. ఢిల్లీ పెద్దలు మాత్రం ఇంతవరకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఏం జరుగుతుందనే ఉత్కంఠ నడుస్తోంది.